సమాధానం చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతు చెప్పపోయింది. జనసేన పార్టీకి వైసీపీకి మధ్యలో ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది కదా, టీడీపీ పార్టీ అన్న గట్టిగా డిమాండ్ చేసిందా అఖిల పక్షం అయ్యండి దీని మీద గట్టిగా మాట్లాడదామని చెప్పని? అందరూ కేంద్ర ప్రభుత్వంతో మెతక వైఖరిలో ఉంటూ వీళ్ళ అవసరాలు వీళ్ళ కేసులు వీటి గురించి టెన్షన్ పడుతూ వాళ్ళతో మెతక వైఖరితో ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ముందుకెళ్తాయండి? సార్, ఇక్కడ ఒక పాయింట్, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉండి వచ్చిన నెక్స్ట్ మేమే గెలిచేస్తాం, చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పి బల్లగుద్ది మరీ చెప్పే టీడీపీ, అలాగే భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన, అలాగే ఇంకా కొద్ది కొద్ది పార్టీలు, ఏ పార్టీ కూడా అగ్రెసివ్గా ఎందుకు అడగలేకపోతున్నాయి? బీఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే నిజంగా అడిగింది శూన్యం. అందరూ అడిగారు, వైసీపీ వాళ్ళు విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన లోకల్గా ఉన్న పల్లా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఆయన దీక్ష చేశారు. నాకు తెలిసి గంటా శ్రీనివాస్ గారు కూడా దీనికి సంబంధించేనేమో కదా ఆయన రిజైన్ చేసింది. దాసరి రాము గారు, కానీ అగ్రెసివ్గా అంత ఒత్తిడి తీసుకొచ్చి మీరు చేయాల్సిందే ఎందుకు చేయరు, ఇది మన రాష్ట్రానికి ఎన్నో త్యాగాల తర్వాత వచ్చింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఉన్న పార్టీలు అడగలేకపోతున్నాయి. కానీ కొత్తగా వచ్చిన ఒక పార్టీ అడుగుతోంది, చాలా అగ్రెసివ్గా బీఆర్ఎస్ అడుగుతోంది. అండ్ పైగా ఏం చెప్తున్నారు, దానికి సొల్యూషన్ కూడా చెప్తూ ఉన్నారు, అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్లో పాల్గొంటుంది అని చెప్పి కేసీఆర్ గారే చెప్తున్న పరిస్థితి, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదు అంత అగ్రెసివ్గా? మోదీ గారు అంటే భయమా, లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే కొన్ని కొన్ని పార్టీల ప్రయత్నమా, ఏమనుకోవాలి మనం? దాసరి రామ్ గారు, ఒకటి వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ ఏమో వాళ్ళ మీద ఉన్న కేసును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కేంద్ర బీజేపీతో ఏ విషయాల్లో గట్టిగా మాట్లాడే పరిస్థితిలో లేదు. టీడీపీ టీడీపీ పార్టీ రేపు ఎలక్షన్స్ లో అవసరం అయితే పొత్తు పెట్టుకుని ముందుకు పోదాము, మనం ఎందుకు గొడవ పడాలని చెప్పని వాళ్ళు గట్టిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన బందర్ మీటింగ్ లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ప్రతి విషయంలో నేనే బయటపడి బీజేపీ హైకమాండ్ తో ప్రతి విషయంలో నేను రాజధాని విషయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నేను పోయి గొడవ పడి వాళ్ళకి చెడ్డ అవుతున్నాను తప్ప మీరెవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాధ్యత తీసుకుని ముందుకు రావట్లేదు. నేను ప్రతి విషయం నిజాలు అంటే ఏది నిజమో ఏది అవసరమో అది నీకు కరెక్ట్ గా మాట్లాడుతున్నా, నేను మీ చెడ్డ అవుతున్నాను అక్కడ ఉన్న వాళ్ళకి. మీరు మా పార్టీతో పొత్తులో ఉండి మా పార్టీకి వ్యతిరేకంగా మా మీదే దాడి చేస్తున్నామని చెప్పిన బీజేపీ పార్టీ వాళ్ళు రాష్ట్ర నాయకత్వం వేరేగా మాట్లాడుతున్నారు, కేంద్రం వాళ్ళకి నేను శత్రువుని అయిపోతున్నానని ఆయన ఆవేదన చాలా క్లియర్ గా మొన్న బందర్లో అంటే ఆయన అటు ఇటు కానీ ఇటు అటు ఆయన ఆవేదన వ్యక్తం చేసినా దానికి రిజల్ట్ ఉండట్లేదు. వ్యక్తం చేసిన తర్వాత ఏమో ఆ పార్టీ నుంచి పాజిటివ్ ఉండకపోగా నెగిటివ్ బీజేపీ నుంచి మిగతా పార్టీ సైలెంట్ గా ఉంటున్నాయి, మాతో అలయన్స్ లో ఉన్న నువ్వు మా మీద ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పని ఆ బీజేపీ పార్టీ కూడా ఆయన పాజిటివ్ ఉండకపోయి వేరే రకంగా ఉంటుంది. నేను ఇందులో ఏం లేదండి, నేను మొన్న ఈ మధ్య గాజువాకూర్ ఇల్లు వచ్చాను, అక్కడ లోకల్ గా ఉన్న అందరు ఎంప్లాయీస్ తో కలిసి వచ్చాను.